శ్రీమన్ మహాగణాధిపతియే నమ సదానింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం తరు గల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకు శుభస్వాగతం ఈ యొక్క రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేషరాశి నుంచి మేనరాశి వరకు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి కూడా తెలుగు సంవత్సరాది ప్రకారం శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందమయ జీవితం ఈ యొక్క సంవత్సరంలో శోభకృతనామ సంవత్సరంలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాతకరీత్యా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో ప్రత్యేకించి ఏదైనా గ్రహ దోషాల వల్ల కానీ ఎల్లాడు శని వల్ల కానీ కుజులకు సంబంధించిన పరిహారాల ద్వారా మిగిలిన రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశ ఫలితాలు పొందవచ్చో సవిరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి ఈ మీనరాశి జాతకులకు ఈ సంవత్సరము విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ వేయ స్థానంలో శని సంచారం చేత ఏళ్ళనాడు శని కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క ఏళ్ళనాడు శనిలో సంపూర్ణమైన జీవితాన్ని పొందడానికి కొన్ని రకాల పరిహారాలను తప్పకుండా ఆచరించాలి ముఖ్యమైన పనుల్లో చింతన ద్వారా దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందే అవకాశాలు ఏర్పడతాయి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార కారణంగా ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు పనికిరాదని తెలుసుకోవాలి మీ యొక్క కార్యదీక్ష పట్టుదల మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది లగ్నంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి శత్రువు చేత కూడా చేయించుకోగలిగిన సామర్థ్యం ఈ యొక్క మీనరాశి వాళ్లకు ఈ సంవత్సరం విశేషంగా ఉంటుంది అదేవిధంగా సప్తమ స్థానంలోకి మారుతున్న కేతుగ్రహానికి సంబంధించి దాంపత్య విధంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి అష్టమ స్థానంలో సంచరిస్తున్న అక్టోబర్ ముప్పై వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార కారణంగా ముఖ్యమైన విషయాలలో నిదానం పనికిరాదన్న విషయాన్ని తెలుసుకొని మీ పెద్దల సలహా మేరకు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి ముఖ్యమైన విషయాలలో ధన సంబంధమైన విషయాల్లో కానీ కుటుంబమైన కుటుంబ సంబంధమైన విషయాలలో ఎక్కువగా బాధ్యత వహించి కొంత ఇబ్బంది పడే పరిస్థితులు మానసిక చింతనకు గురయ్యే పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి అదేవిధంగా తృతీయ స్థానంలో సంచరిస్తున్న కుజుని కారణంగా సంవత్సరం ప్రారంభంలో మీ యొక్క తోడబుట్టిన వారితోటి ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకండి ముఖ్యంగా నవంబర్ పదిహేడు నుంచి ఉద్యోగ లాభము పదవీ యోగ్యత మరియు ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా నవంబర్ పదహారున కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి భాగ్యస్థానంలో కుజుని సంచార కారణంగా మీ భవిష్యత్తుకు సంబంధించిన అన్ని రకాల అనుకూలతలు ఏర్పడతాయి మరియు లాభస్థానంలో సంచరిస్తున్న రవి మరియు ఫిబ్రవరి నెలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జనవరి నెలలో మరియు జనవరి నెలలో రవి ఫిబ్రవరి నెలలో కుజుడు సంచరిస్తున్న కారణంగా రవి కుజుల కలయికతోటి మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే విషయాలలో సంవత్సరం ప్రారంభంలో రెండు వేల ఇరవై మూడులో ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ సంవత్సరం చివరిలో మాత్రం అద్భుతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ప్రత్యేకించి స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి శని భగవాన్ దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి ముఖ్యంగా మీరు ఈ యొక్క సందర్భంలో దూరప్రాంత ప్రయాణము విదేశీ ఆనయోగము పుణ్యనదీ స్నాన ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి ప్రయాణాలు చేయాలి ప్రత్యేకంగా అక్టోబరు మూడు తర్వాత దూర ప్రాంత ప్రయాణాలను చేయకూడదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి దాంపత్య జీవితంలో కానీ భాగస్వామ్య వ్యాపారస్తులకు సంబంధించి కానీ లేదా ఎవరికైనా మిత్రుల సహాయార్థం కానీ ఎటువంటి డాక్యుమెంటేషన్ మీద సైన్ చేయడం కానీ ఇలాంటివి చేయరాదు తద్వారా కోర్టు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయస్థానంలో సంచరిస్తున్న శని కారణంగా శనేశ్వరుని కారణంగా ఏళ్నాడు శని నుంచి బయటపడితేనే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా కేతువు ప్రారంభ దశలో సప్తమంలోనూ సంవత్సరం అంత్యకాలంలో సప్తమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా కలతర రీత్యా లేదా కుటుంబ రీత్యా కొంత మానసిక చింతనకు గురయ్యేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అనా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కేతుకు సంబంధించి గణపతిని ఆరాధించడము ప్రత్యేకంగా మీరు ఇంటిలో ఒక తెల్ల గణపతిని ఏర్పాటు చేసుకొని శ్వేతార్కం అంటే మనకి తెల్లజిల్లేడు గణపతి అంగుష్ఠం అంటారు బొటనవేలు పరిమాణంలో ఉన్న ఒక తెల్లజిల్లేడు గణపతిని సేకరించి ఆ యొక్క గణపతికి సింధూరంతో లేపనం చేసి ప్రతినిత్యము మీరు ఇంట్లో పూజ కనుక చేసుకున్నట్లయితే సకాలంలో ఆ విఘ్న వినాయకుని ఆశీస్సులతో విజయాలను పొందడానికి అవకాశం ఉంటుంది దైవ చింతనలో గలపడం వల్ల లేదా దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విశేషంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల మీ భవిష్యత్తుకు సంబంధించి ఎదుర్కొనబోతున్న ఏదైనా సమస్యలు కనుకున్నట్లయితే ఉన్నట్లయితే అవన్నీ సమసిపోతాయి భగవంతుని ఆశీస్సులతో ఆనందకరమైన జీవితాన్ని పొందే అవకాశాలు ఏర్పడతాయి ప్రత్యేకించి ఈ యొక్క మే నెల పదవ తారీఖు లోపల సంతాన భాగ్యం కోసం కనుక ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించి నిర్ణయం తీసుకున్నట్లయితే ఆనందకరమైన జీవితం పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి మొత్తం మీద శని భగవానికి భగవానికి పూజలు కానీ లేకపోతే జపాలు దానాలు లాంటివి ఏదైనా ఆచరించినట్లయితే సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే అవకాశాలు ఏర్పడతాయి మొత్తం మీద ఈ సంవత్సరము మేషరాశి వృషభ రాశి రాశి ధనసు రాశి మకర రాశి వాళ్లకు విశేషమైన సుఫలితాలు పొందబోతున్నారనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మిగిలిన రాశి వాళ్ళు ఏ ఏ పరిహారాల ద్వారా మీకు తెలియజేయబడ్డాయో ఆ పరిహారాలను సకాలంలో ఆచరించండి ఆనందకరమైన జీవితాన్ని ప్రతి ఒక్క రాశి వాళ్ళు పొందాలని ఈ యొక్క రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితం కూడా శుభకృతనామ సంవత్సరం నుంచి శోభకృతనామ సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క మీ యొక్క జీవితాలు శోభాయమానంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్ సేవేంద్రియే ప్రతిదిష్ఠతి సంపూర్ణ ఆయురారోగ్య ధన కనక వస్తువాహన లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు తధాస్తు తథాస్తు ఈ యొక్క నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి సకల సౌభాగ్యాలను అందరూ స్త్రీలకు సకల సిరి సంపదలను ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందోత్సాహాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సిగినో భవంతు శుభం భూయాత్